అందరికీ నమస్తే అండి. సాక్షి యాంకరేశ్వర్. ఇది జర్నలిజం చేస్తున్నాడు, బ్రోకర్ చేస్తున్నాడు మాకైతే అర్థం కాల. ఈశ్వర్ నిన్నే అడుగుతున్నావు, నువ్వు జర్నలిజం చేస్తున్నావా బ్రోకరేజం చేస్తున్నావా? నిన్నటిదాకా ఎత్తండి జెండాలో, తిప్పండి మీసాలో, సంబరాలకు రెడీ చేసుకోండి, డీజేలు పెట్టుకోండి, ఎగరండి దున్నండి, ఎగిరి పడిపోండి అని చెప్పి మాట్లాడాం కదా. ఇవాళ ఏమీ జరగడానికి టీడీపీ పైన నెపం పెట్టేసి టీడీపీ గోండాలు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు. ఇది ఎక్కడ అరాచుకో అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఈ ఈశ్వర్ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తా చూడండి. ఇంకా చంద్రబాబు ప్రమాణ స్వీకారమే చేయలేదు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనే లేదు, అటు కౌంటింగ్ పూర్తయింది, ఇటు అటాకింగ్ మొదలైంది, దాడులు దౌర్జన్యాలు ఆస్తుల విధ్వంసాలతో రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చేశారు, కత్తులు కర్రలతో వీధుల్లోకి వచ్చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు వాలంటీర్లను దొరికిన వారిని దొరికినట్టు చావబాదుతున్నారు. ఇళ్లలోకి దూరి ఆడ మగ ముసలి ముతక అన్న తేడా లేకుండా దాడులు చేస్తున్నారు, వైఎస్ఆర్ విగ్రహాలను తగలబెడుతున్నారు, రైతు భరోసా కేంద్రాలపై విరుచుకుపడ్డారు. రేషన్ నీ ముఖం మీ బాధ అంతా అంతకుమించి ఏమీ లేదు. అక్కడ మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు మీ నాయకుడికి, అంటే మీ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డికి. ఆ కక్ష ఏదో ఒక రకంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేయాలి, ఏదో ఒక రకంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేసి ఇదిగో ఇలా చేస్తున్నారు టీడీపీ వాళ్ళు అని చెప్పి ప్రచారం చేయాలి. దానికోసం మీ కార్యకర్తలు మీరే ఉసుకొలిపేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలని అబ్బా మీరు దాడులు చేయండి, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి అని చెప్పేసి ఉసుగొలిపిందే మీరు. ఇవాళ నువ్వు వచ్చి కోటోటి వేసుకుని కళ్ళతోటి పెట్టుకొని పెద్ద పెద్ద పనికిమాల మాటలు, నువ్వు జర్నలిస్ట్ అయితే కదా, నువ్వు పెద్ద బ్రోకర్ గడివి, మాకు అర్థమైంది అదే, నువ్వు జర్నలిస్టువా బ్రోకర్వా అని అడుగుతున్నాం మేము. నువ్వు ఒక జర్నలిస్ట్ అయి ఉంది, జర్నలిస్ట్ విలువలు పాటించుకుంటా ఇంక సాక్షిలో కూర్చొని ఇంకా వైసీపీ కార్యకర్త కన్నా హీనంగా మాట్లాడుతున్నావు నువ్వు. కొద్దిగా యతి తగ్గించుకో, తగ్గిందిలే నిన్న మొన్నటి కంటే, ఈ రిజల్ట్ రోజు వరకు కూడా, ముందు రోజు వరకు కూడా కంటే నిన్న ఈరోజు కొద్దిగా నీలో మార్పు కనబడింది కదా. చంద్రబాబు నాయుడు గారిని వ్యంగ్యంగా యటకారంగా ఏకవచనంతో సంబోధించే నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేజ్కి వచ్చి చూసావా? అదే మార్పు అంటే అదే కావాల్సింది మాకు కూడా. మీరు పెద్ద విగడిగాలని చెప్పేసి అనుకో, మా అక్కడ వ్యంగ్యంగా మాట్లాడతాను, ఎటకరంగా మాట్లాడేస్తాను, 10 ప్రశ్నలు అని చెప్పేసి ముందుకు వచ్చేసి ఓ అప్పాబాయ ప్రశ్నలు 10 ప్రశ్నలు తీసుకొచ్చేసి అర్థం కాని ప్రశ్నలు, ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ 10 ప్రశ్నలు అన్నాడు. కుక్కను కొట్టినట్టు కొట్టారు అందరూ కూడా. ఒక రథమా ఓడిపోయిన తర్వాత ఇంకా 10 ప్రశ్నలు ఏంటి తీసేయి ఇంకా అలాంటి మాటలు మాట్లాడ మాకు 10 ప్రశ్నలు 5 ప్రశ్నలు అని చెప్పేసి, ఓడిపోయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ పైన నెట్టేసే ప్రయత్నం చేయమక్కని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు తిడితే అవి డిలీట్ చేశారు సాక్షిలోంచి. అది మీకున్న గొప్పతనం. విశ్లేషణ చెయ్యండి, తప్పులేదు, నువ్వు చెప్పాలనుకుంటే చెప్పచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ బంద్ చేయాలనుకున్నా చేసే చేసే విధానం ఉంటుంది. ఇది ఎక్కడ దరిద్రం? నువ్వు ఉదయం లేచిన కాంచి తెలుగుదేశం పార్టీ పని ఆడవాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారి పని ఆడవాలి, తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుంది ఎక్కడున్నాయి? జరిగేది మహా అయితే కృష్ణా గుంటూరు అటు సైడ్ జరుగుతుంది, ఇటు సైడ్ లేదు కదా. తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కానీ, విశాఖపట్నం కానీ, ఇటు సైడ్ ఎక్కడ కూడా ఏం కనబడతలా. మీ పార్టీ కార్యాలయం ఎక్కడైతే ఉందో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే జరుగుతుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల అనుసారం అని చెప్పి నేను అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా ఏవి జరగవు. పైనుంచి ఆదేశాలు, అబ్బాయి ఓడిపోయాం, మళ్ళీ అధికారంలోకి వచ్చే సినిమా మనకు లేదు, కాలిపోయింది మొత్తం. ఏదో రకంగా దాడులు చేసేసి రాష్ట్రాన్ని రావణకాశం చేసేస్తే తెలుగుదేశం పార్టీ పని నెట్టేయచ్చు, వెళ్ళి మనం మూకుమడికి వెళ్ళి గవర్నర్ గారికి ఫిర్యాదు చేసేయచ్చు, ఇగో తెలుగుదేశంలో ఇలా దాడులు చేస్తున్నారని మా పైన అని చెప్పేసి అని. ఈ ఫేక్ మాటలు, ఈ ఫేక్ ప్రచారాలు ఇవి మానుకోండి. మెజారిటీ దౌర్జన్యం ఎవరు చేస్తారో, దాడులు ఎవరు చేస్తారో అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ మనస్తత్వం ఎవరికి ఉంటుందో కూడా తెలుసు, దాన్ని ఎంకరేజ్ చేసేది ఎవరో కూడా తెలుసు. వినాయకుడే కదా జగన్మోహన్ రెడ్డి, మా స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో అన్నాడు. మమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అంటే మా కార్యకర్తలు బీపీలు వస్తారు, బీపీలు వచ్చినప్పుడు అద్దాలు పగలు కొడతారు, అది పగలు కొడతారు, ఇది పగలు కొడతారు అని చెప్పేసి అని. ఇవాళ పార్టీ ఆఫీస్ మూసేసుకునే పరిస్థితి, భయపడ్డాడేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా బీపీలు వస్తాయేమో అని చెప్పేసి భయపడ్డాడేమో. పార్టీ ఆఫీస్ మూసేసి ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో దాన్ని పార్టీ ఆఫీస్ నుంచి చేసుకొని 10వ తారీఖు నుంచి అక్కడి నుంచి కార్యక్రమాలు మొదలు పెడతామని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. అందరికీ తెలిసిందే కదా, మనం 5 ఏళ్ల కాలంలో జనాలు చూడలేదు మిమ్మల్ని. వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు చూడలేదు అనుకుంటున్నారా? 5 ఏళ్ల కాలం పాటు చూశారు, చూసే
ఇది ఇచ్చింది, ఈ రిజల్ట్ ఇచ్చింది. 11 స్థానాలకు పరిమితం చేసింది కేవలం అందుకే. అంటే రాష్ట్ర ప్రజలు మీ పైన ఎంత ఇదిగా ఉన్నారో అర్థం చేసుకోవాలి ఒకసారి. మనం ఎంత రాక్షస పరిపాలన చేస్తుంటే ఆ స్థాయికి తీసుకొస్తారని ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రతిదానికి గుడ్డ దిశలో పడినట్టు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కాదు, కొద్దిగా అతి తగ్గించుకుంటే బాగుంటుంది. ఇది ఒకటి అలవాటు అయిపోయింది బాగా నీకు, ఇంకొక కొంతమంది ఉన్నారు వాళ్ళకి. ఈ ఈ మాటలు మానేయండి. ఆడెవడో అంటాడు ఇందాక కూర్చొని ఎందులోని నీ డిబేట్లోనే అనుకుంటా. 3 నెలలు అమరావతి పూర్తి చేసేయాలంటే చెప్పించి కొడతాం ఎవడన్నా మాట్లాడితే అలాగా. ఎవడైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకుడు కానీ లేదంటే సాక్షిలో కూర్చొని అమరావతి అమరావతి పూర్తి అయిపోవాలా, త్వరగా పూర్తి చేయకపోతే బాగోదు, డామ్ డూండి అక్కడ అన్నారంటే చెప్పులు దిగిపోతారు అబ్బాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కానీ, సాక్షికి కానీ, TV9 కానీ, NTV కానీ అమరావతి అనే పేరు ప్రస్తావించే అర్హత కూడా లేదు మీకు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 5 ఏళ్ల కాలం పాటు అమరావతి పైన బురద జల్లి, అక్కడ 3 రాజధానులకు మద్దతుగా అక్కడ టెంట్ వేపించి, అక్కడ నిరసన తెలిపించి, అక్కడ ఒక పక్కన అమరావతి ఎక్కడికి వెళ్ళకూడదు, అమరావతి ఇక్కడే ఉండాలని చెప్పేసి అమరావతి రైతులు దీక్షలు చేస్తూ ఉంటే, నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే, వాళ్ళకి ఆపోజిట్గా 3 రాజధానులు అని చెప్పేసి టెంట్ వేపించి ఆ టెంట్లో కొంతమందిని కూర్చోబెట్టి, ఇదిగో అమరావతి ప్రాంతంలో రైతులే, వీళ్ళు కూడా రైతులే, వీళ్ళే 3 రాజధానులు కావాలని చెప్పేసి టెంట్ వేసుకొని చెప్తున్నారని చెప్పి ఒక ప్రచారం తీసుకెళ్లారు చూసావా, అది దిక్కుమాలిన ఐడియా. అలాంటి ప్రచారాలు చేసిన మీరు ఇవాళ సాక్షిలో కూర్చొని అమరావతి 3 నెలలు పూర్తి అయిపోవాలని చెప్పేసి మాట్లాడతారంటే చెప్పులు దిగిపోయేలా కొడతారు, గుర్తుపెట్టుకొని బాగా. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి అమరావతి పేరు ప్రస్తావించే అర్హత లేదు, అసలు ప్రస్తావించొద్దు కూడా. ఇంకా మేధావులో గీధావులో నిన్నమాటదాకా 3 రాజధానులకు చేయకొట్టి ఆ తప్పే ఉంది ఇలాంటి మాటలు మాట్లాడాలని అందరూ కూడా సర్దుకోండి అమ్మ. ఇంకా మీరేం టైం చెప్పవసరం లేదు, 3 నెలలు అయిపోవాలి, 4 నెలలు అయిపోవాలి, హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది కదా, దాన్ని అమలు చేసేయచ్చు కదా, ఏం మీరెందుకు చేయలేదు? ఆ న్యాయవేదం ఎవరో అనుకుంటా అతను. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు ఎందుకు అడగలేకపోయావు నువ్వు? ఏమో హైకోర్టు తీర్పు ఇచ్చింది కదా 3 నెలలు తీర్పు చేసామని చెప్పేసి అని, రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది కదా 3 నెలలు అవే పని కాదని, మరి ఇక్కడ 3 నెలలకు అలా అయిపోతాయా? నువ్వు న్యాయవాదివే, కోర్టు వేసుకునే ప్రతి ఒక్కడో యాంకరో లేదంటే మీరు న్యాయవాదులు, మీ బుర్రలో ఉన్న దరిద్రం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం రుద్దే ప్రయత్నం చేసేయాలా, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేయాలా? అంతకుమించి మీరు చేసేది ఏం ఉండదు. దయచేసి ఇలాంటి మాటలు ఇంక మాట్లాడమాకండి, ఆ మాటలు వదిలేయండి. యాంకర్ ఈశ్వర్కి మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు, నువ్వు అనవసరం పేలాపని పేలుతున్నావు, నువ్వు అనవసరమైన పేలాపని పేలవంటే బాగోదు అబ్బాయి, నీకు ముందే చెప్తున్నావు. మాట్లాడితే తెలుగుదేశం పార్టీ పని పడే ఆడవాలో లేదంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రస్తావించి చులకనగా మాట్లాడాలో అలాంటి కార్యక్రమాలు ఇక్కడితో ఆపేసేది, నీకు మంచిది అది. నేను గతంలోనే చెప్తున్నావు, మళ్ళీ చెప్తున్నావు, ఇప్పుడు కూడా చెప్తాం, ఇంకో 10 సార్లు చెప్తాం కాదు నీకు. అతి మాట్లొద్దు, విశ్లేషణ విశ్లేషణగా చెయ్యి, వార్తను వార్తలా చదువు, అది మన బాధ్యత. మన దరిద్రం తీసుకొచ్చి ప్రజల మీద వృద్ధే ప్రయత్నం చేయమాకండి. ప్రతి ఏదోకి ఇదొక అలవాటు అయిపోయింది, ప్రతి ఒక్కడో ఇదొకటే కోటే కోటేసుకోవడం, కళ్ళు పెట్టేసుకోవడం, మాట్లాడేయడమే.